ఇంకా ఈ మధ్య రెండు రోజుల కింద అనుకుంటా ఈ నమస్తే తెలంగాణ అని ఉంటది ఆలు న్యూస్ పేపర్ అనుకుంటారు కానీ నా లెక్క ప్రకారం అది పాంప్లెట్ సూక్ష్మ లోపాలు ఉన్న చీరలు అమ్ముతున్నాము మన కాలనీల పలానా బట్టల దుకాణాల అని పాంప్లెట్లు న్యూస్ పేపర్లలో పెట్టి పంచుతా ఉంటారు కదా గసుంటి పాంప్లెట్ గన్ లేదు రాశిరట అన్నలా ఇంకోటి ఏందంటే నాకు నా బాధ కీర్తి కండూతి అన్న దుల ఉన్నది మన ముఖ్యమంత్రి గారి కవులు రచయితలు కళాకారులు వీళ్ళు కీర్తి కోసం వాళ్ళకి అవసరం మన ముఖ్యమంత్రికి ఏం అవసరం ఆయనకంటే ఎక్కువ దుల ఈ పేపర్ కొన్నట్టు ఇయల్లనట లాక్డౌన్ బ్రేక్ చేయొచ్చు 20 తారీఖుకేలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేసింది అధికారాలు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి ఎకానమీ రివైవల్ అవసరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైట్స్ ఇచ్చుకుంటూ ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది తెలంగాణకి ఏం అవసరం లేదు నువ్వు నిర్ణయం చేసుకో అటువంటి ఫ్రీడమ్ ఇచ్చింది ఫెడరల్ సిస్టమ్ అని నువ్వే అంటావు కదా మరి గదే సిస్టంలో ఇచ్చింది ఇలా వర్గాల్లో విస్మయం కలుగుతున్నదట ఇంకోటి సెంటర్ అట అంటే ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుచుకుంటున్నట ఆ పేపర్ రాస్తారు కేంద్రం దగ్గర పైసలు లేవట ఇవన్నీ అబద్ధపు ప్రచారం చేస్తా ఉన్నది ఆ పాంప్లెట్ నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టిన ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు పంపుకోటుడు తప్ప ఏం చేయలేదు బాగా పంపుకోటుడు బయటకు వచ్చి నేను ఇది చెప్పినా నేను అది చెప్పినా నేను చెప్పినట్టు చేస్తుండని బయట ప్రెస్ మీట్లలో లొడలొడ చెప్పుకుంటా ఉంటాడు అంతే అక్కడ మాత్రం ప్రైమ్ మినిస్టర్ గారికి పంపుకొడుతూనే ఉంటాడు ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది ఇలా ప్రధానమంత్రి గారిని నేను మరీ చెప్పాల్సిన అవసరం లేదు ఇలా భారతదేశము అమెరికాలో చనిపోయిన దాంట్లో సగం కేసులు కూడా లేవు ఇలా భారతదేశంలో అమెరికా 35 కోట్ల దగ్గర ఉన్నది జనాభా మనది 130 కోట్లు ఉన్నది ఇంకెందుకు ముఖ్యమంత్రులు చూడాలంటే యోగి గారి దిక్కు చూడాలి ఇవాళ ఆడ 23.5 కోట్లు జనాభా ఉంటే మనది 3.5 కోట్ల జనాభా ఉంటే కేసులు దాదాపు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆయన దిక్కోరని చూస్తారు కానీ కేసీఆర్ ఫెయిల్యూర్ ఇవాళ కేంద్రం దగ్గర పైసలు లేవంటున్నావు నాకు అర్థం కాలేదు నేను ఒకటి చెప్తే ప్రజలకు చెప్తే ఇవాళ అందరూ దీన్ని అంగీకరిస్తారు నాతోటి 24 మార్చి నుంచి లాక్డౌన్ ఉన్నది 25 నాడు పొద్దున నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టరు 175,000 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది అదే రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయ్యింది అందులో ఏమేమి ఉన్నాయో ఇదివరకు మనం చెప్పినాం ప్రజలందరికీ తెలుసు ఆ ప్యాకేజీలు ఏమేమి ఉన్నాయో ఎవరెవరికి ఎన్నెన్ని వస్తున్నాయో అయితే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిర్రు ఏంది 1500 రూపాయలు ప్లస్ 12 కేజీలు అది ఎప్పుడు ఇంకా మన నిర్మలా మేడం కంటే 3 రోజుల ముందే 22 మార్చి నాడే అనౌన్స్ చేసింది ఆయన ప్రెస్ మీట్ అనౌన్స్ చేస్తే అది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతుందో తెలుసా 13 ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ 3 వారాలు అయిపోతుంది 3 వారాల లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్ లాక్డౌన్ 13 ఏప్రిల్కి అయిపోతుంది 13 ఏప్రిల్ నాడు ఆయన కొడుకు ట్వీట్ చేస్తాడు కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు రేపు 1500 ట్రాన్స్ఫర్ అయ్యాయట అంటే లాక్డౌన్ అయిపోయినాక ఇస్తున్నాం ఆ పైసలు 3 వారాల లాక్డౌన్ అయిపోయింది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ 3 వారాల నా పైస వనికి రాకపోయాయి ఇలా తమరు చేసే ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల తెలంగాణ హాట్స్పాట్ గా తయారై కొన్ని జిల్లాలు ఇలా తెలంగాణ లాక్డౌన్ దేశమంతా చాలా రాష్ట్రాలు లాక్డౌన్ రేపు 20 తారీఖు నుంచి మెల్లమెల్లగా తగ్గించుకుంటా ఉంటే మనం తగ్గించుకునే పరిస్థితులు లేదు ఎందుకంటే నీ ఓటు బ్యాంకు రాజకీయం మళ్ళా నువ్వు 22 నాడు అనౌన్స్ చేసి 14 ఏప్రిల్ నాడు ఇంప్లిమెంట్ చేసుకుంటా లాక్డౌన్ అయిపోయినాక నువ్వు కేంద్రానికి పైసలు లేవు నీ దగ్గరలో పైసలున్నాయి ఏమన్నా అంటే అప్పు లెక్క తెచ్చుకుంటా ఎఫ్ఆర్బిఎం పెంచుండ్రి ఇవన్నీ చేసే పనులు ఇక ఇలా రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఎందుకున్నది ప్రపంచం మొత్తం కరోనా పడగ విప్పి 100,000 ప్రాణాలు తీస్తా ఉంటే ఏదో గంజల ఈగదీసి పడేసినట్టు అసెంబ్లీలో ఏం చెప్తారు తమరు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీరు ఎప్పుడు కాకుండా మళ్ళీ ఇంకో సైంటిస్ట్ పేరు సైంటిస్ట్ అని వాడింది ఓరో సైంటిస్ట్ తోటి మాట్లాడిన నేను ఇంత పారాసెటమాల్ ఆ జ్వరంకి వస్తే గోళీ ఏందయ్యా అది
గదే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది, ఇది రానే రాదు తెలంగాణకి, ఇది 22 డిగ్రీలు దాటితే భస్మం అయిపోతుంది ఈ వైరస్, మన దగ్గర 30 దాటేసింది ఆల్రెడీ, మన దగ్గర వస్తే కదా, ఇగో మనం అందరం ఓళ్ళన్న గిందరు 100 మంది ఉన్నాము అధ్యక్ష ఈ అసెంబ్లీలో, ఓళ్ళన్న మాస్క్ పెట్టుకున్నామా, ఇక చచ్చిపోతామా మనం అని నువ్వు హేళన చేసి మాట్లాడింది నువ్వే కదా. ఏమండి ముఖ్యమంత్రి గారు, మీ వల్లనే ఐఎమ్ సారీ టు సే ఇవాళ ముస్లిం సోదరులందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ దాంట్లోనే కేసులు ఎక్కున్నాయి అంటే ఇగో తమరి భాష నిని అది మర్కజ్ పోయి పోయి వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు పాటించకుండా పారాసెటమాల్ వేసుకుని ఉన్నారేమో. నువ్వు తమరు మిస్గైడ్ చేసిన అందరినీ, మళ్ళా మీరు ప్రధానమంత్రి గారితో పోలికనా మీకు, అదే మీ దిక్కుమాల పేపర్ అది ఒకటి, ఆ పేపర్ పోల్చుకుంటా గలీజ్ రాతలు రాస్తా ఉన్నది. ఇలా ప్రజల్ని మిస్గైడ్ చేసి ప్రత్యేకంగా ముస్లింలని మిస్గైడ్ చేసింది మీరు కదా, మీ వల్లనే కదా వాళ్ళకి ఇబ్బంది, 100% మీ వల్లనే ఇబ్బంది వాళ్ళకి. ఇక అందరిని చూసుకుంటున్నాం, మైగ్రెంట్ వర్కర్స్ ని చూసుకుంటున్నాం, స్ట్రీట్ బెగ్గర్స్ ని చూసుకుంటున్నాము, కన్స్ట్రక్షన్ లేబర్ ని చూసుకుంటున్నాము అని అన్ని పచ్చబద్దాలు. ఒక్క మైగ్రెంట్ కి హెల్ప్ చేస్తలేడు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన లేబర్ పని మీద వచ్చిన లేబర్ కి హెల్ప్ చేస్తలేడు, రోడ్ల మీద ఉన్న పాపం బిచ్చగాళ్ళకి హెల్ప్ చేస్తలేడు, ఏం చేస్తలేడు, మళ్ళా అబద్దాలు చెప్తా ఉన్నాడు. ఇవాళ మన ప్రాంతం నుంచి తమరు ముఖ్యమంత్రి అయితే బొంబాయి దుబాయ్ పోయేటోళ్ళు అందరు ఆగిపోతారు, ఈ వలసలు ఆగిపోతాయని ప్రామిస్ చేసింది. ఇవాళ బాంబేలో ఉన్న లక్షల మంది తెలుగు సోదరులకి, తెలంగాణ సోదరులకి, వాళ్ళ కుటుంబాలకి నయా పైసా హెల్ప్ చేస్తలేదు ప్రభుత్వం. దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎందరు ఇబ్బంది పడుతున్నారు అసలు, మీకు వాళ్ళ గురించి పట్టించున్నదా? మేము తిప్పలు పడుతున్నాం, మాకు ఫోన్లు వస్తా ఉంటే మేము ఇండివిజువల్స్ గా మేము తిప్పలు పడతా ఉన్నాం, తమ దగ్గర ప్రభుత్వం ఉండి ఏం లాభం? ఇలా ఏమన్నా పనిచేస్తుండ్రా మీరు? మళ్ళా మీకు ప్రధానమంత్రి గారికి పోలికేందండి? అదేదో మన సామెత ఉన్న పులిని చూసి నకలు వాతలు పెట్టుకున్నట్టు మీకు ఆయనకు ఏమైనా పోలిక ఉన్నదా? ఏంటికి పోల్చుకుంటారు? అది మళ్ళీ పోల్చుకొని ఆ దిక్కుమాల ఛానల్లో ఒకటి, ఆ దిక్కుమాల పేపర్లో ఒకటి. నిజంగా ఇలా నీలాంటి వివేచనం లేని ముఖ్యమంత్రి ఉండడం ఇలా తెలంగాణ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఇటువంటి సమయంలో, కరోనా సమయంలో. ఇక ప్రధానమంత్రి గారితో మీరు దయచేసి పోల్చుకున్నట్టు బంద్ చేయండి. ఆయన ఎప్పటి నుంచి ప్రధానమంత్రి ఉన్నారో అప్పటి నుంచి తమరు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, దాదాపు గదే 2014లో. అంతకుముందు ఆయన 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా 13 ఏళ్ళుకి 6 ఏళ్ళు దాదాపు 20 ఏళ్ళు 19-20 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం ఆయనని, గమనిస్తా ఉన్నాం. రోజుకి 18 గంటలు పనిచేస్తారు, ఇవాళ వరకు ఒక లీవ్ తీసుకోలే, పని చేయని రోజు లేదు. మనమేం చేస్తాం సార్? మనము ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి సెక్రటరీకి అడిగే పెట్టకపోతే, మనము ఎప్పుడో అమావాస్యకోసారో పున్నంకోసారో క్యాబినెట్ మీటింగ్ పెడితే, మనం ఏమైనా పని చేస్తేనా? మనం ఏమైనా కలెక్టర్లను పిలిచి ఆఫీసర్లను పిలిచి మీటింగ్లు రివ్యూలు చేస్తేనా? ఏ బుద్ధి పుట్టినప్పుడు అయ్యేది అవుతుంది కానీ కాదు.